గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైరులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మాజీ శాసనసభ్యులు మున్రామయ్య గారికి జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన నరసింహ యాదవ్ గారికి మిత్రులు సుధీర్ గారికి విచ్చేసిన లీడర్లందరూ ఉన్నారు పత్రికా విలేకరులు మీడియా సోదరులు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనందరం దీక్షాబద్ధులమై కంకణబద్ధులమై రేపు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలనే ఒక ఉద్దేశంతో మనం పూర్తి నిర్ణయంతో మనం ఇక్కడికి రావడం జరిగింది మరి ఇప్పుడే చెప్పినాడు సుధీరు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో అదే విధంగా వారు రాకముందు కూడా మేము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారం లేక వస్తుందని అదే విధంగా నేను ఎప్పుడు ఉండినా ఏ పార్టీలో ఉన్నా నన్ను 2004 లోనే సినిమా యాక్ట్రెస్ శారద ఎంగడిగిరి నియోజకవర్గానికి నా క్యాండిడేట్ గా నాకు ఇవ్వమన్నది పాప ఎప్పుడైతే నాకు ఈకుండా మిస్ అయ్యిందో నాకు మాజీ ముఖ్యమంత్రులు జనార్దన్ రెడ్డి వాళ్ళ మిస్ సిద్ధుడు డిన్నర్ పెట్టారు నువ్వు మా నెత్తి మీదకు రాలేదని ఆయన నువ్వు ఆడేడన్నా పోని అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినా అంటే లెగ్ ఎక్కడ ఉంటే అక్కడ నా సినిమా మాట చెప్తాను మరి రెండోది ఏమంటే అదేం ఊరికే జరగదు మాలో ఉండేటటువంటి నిబద్ధత మాలో ఉండేటటువంటి ఆలోచన మాలో ఉండేటటువంటి సిద్ధాంతం ఇవన్నీ ఎట్టుంటాయంటే ఇదంతా కాస్మిక్ టచ్ అయి ఉంటుంది ఈ టచ్ ఎట్టుంటుందంటే నా మనసులో ఉండేదే అందరి మనసుల్లోకి వచ్చి కూడా మార్పు సంభవించేటట్టు చేస్తుంది నేను పీఠాధిపతులు మఠాధిపతులు అందరి దగ్గర కూడా స్పీచ్ ఇస్తుంటాను మీరు గోపాలన్న చెప్పేవాడు అందరితో మీరు మా ఎస్వి నాయన రౌడీ అనుకుంటారు మిసాల్ చూసి పెద్ద సిద్ధాంత అది మా సుధీర్కి మాత్రం ఇంకా అర్థం కాల లేకపోతే ఎస్వి నాయుడు కాదు ఒక ముసలిది ఊరికి ఆఖరిలో ఒక గుడి చేసుకుంటూ పోయి దండం పెడతామా మన ఒక్క గుడి కోసం ఎస్వి నాయుడు చెప్తే మనకేమి లాజిక్ మర్చిపోకూడదు ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు కళ ఉంచుకోనన్నంత వరకు ఇప్పుడు మేము కూడా కాళేశ్వరంలో స్టూడెంట్ గా స్పీడు ఎన్నెన్నో స్పీడు ఈరోజు ఎందుకు ఎవరిని చూసిన ఆయన బంగారం తోడు ఆయన అయితే తిరిగే లేదు అంటారు నా ఎందుకంటారంటే ప్రవర్తన మనం ఆ విధంగా ప్రవర్తించి ఇప్పుడు మీరందరూ కూడా రేపు ఈ పార్టీ కోసం ఏ ఊరికి ఆ ఊర్లో మనకు తగ్గ లీడర్లతో మనకు వైషమ్యం ఉండే సరే ఎటువంటి పరిస్థితుల్లోనూ అవన్నీ పట్టించుకోకుండా తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొని రావడం ఒక్కటే ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం ఒక్కటే మన లక్ష్యమని గుర్తుపెట్టాను నాకు ఎటువంటి ఇవి లేదు అయితే ఒక్కటి మాత్రం చెప్తాను అనా మీరు రాష్ట్రంలో బాగా విచారించి బాగా అంటే ఇంకా బాగా ఇంతకు ముందులాగా ఒకటో రెండో నొక్కి చేయకుండా సర్వే చేపించి బాగా ఎంక్వైరీ చేసి ఈసారిగాన మనం గెలవకపోతే పూర్తిగా మన కార్యకర్తలు లీడర్లందరినీ సర్వనాశనం చేసేస్తారు వాళ్ళు అది మీకు తెలుసు ఆ విధంగా మీరు ప్రతి వ్యక్తిని ప్రతి క్యాండిడేట్ని మీరు చూసి ఇవ్వమని మాత్రం మీకు సభామూలకంగా నమస్కారం చేసి మరీ కోరుతున్నాను ఇది మనకు అవసరం మన పార్టీకి అవసరం ఈసారి ఛాన్స్ వచ్చిందే ఈ పార్టీకి చాలా 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 డేంజర్ నేను వీళ్ళందరికీ తెలుసు ఆఖరికి ఒక రిక్షా అయినా వాళ్ళ భార్య అయినా కూడా నేను మధ్యస్థం చేస్తాను వాళ్ళిద్దరు వస్తే ఓపిక్గా చేస్తాను వీడి రిక్షా అయినే ఇదేందేని లేదు ఎవరన్నా ఇద్దరు డబ్బు కోసం ఖర్చు కొట్లాడుకొని వస్తే నేనే కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి నువ్వు పోరానైనా మధ్యస్థం వద్దని ఇప్పుడు వెళ్తున్నారు ఎవరు అంటే మనం ఏమరా అంటే బాధ్యత తీసుకోవాలి లేకపోతే నేనేం పుట్టకతో పెద్ద ఇదేం కాదు నేను కూడా పిల్ల చేష్టాలు పిల్లప్పుడు మీకు అందరికీ తెలియదు ఏమి లేదు మేము అట్టున్నోళ్ళమే బాధ్యతకు వచ్చిన తర్వాత ఆ విధంగా ఉండాలా ఉండి తీరాలా దయచేసి మీరు ఇచ్చే ప్రతి క్యాండిడేట్ని ఎక్కువసేపు నేను టైం తీసుకోను ప్రతి క్యాండిడేట్ని మీరు దయచేసి చూసి ఆ విధంగా ఇచ్చి పార్టీని మేమందరం కలిసి అధికారంలోకి తెస్తాము మీరు ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము
ఇచ్చిన అవకాశానికి అందరికీ ధన్యవాదాలు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం